అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను విజయనగరం జిల్లా పాచిపెంట పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎస్కోటలోని మారుమూల అడవి ప్రాంతంలో రాత్రి సమయంలో గంజాయిని లోడింగ్ చేసి బీహార్ కు తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు కోడికాల వలస గ్రామం వద్ద వారిని పట్టుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 3 లక్షలు ఉంటుందని ఎస్ఏ వెంకటరమణ తెలిపారు. నిన్న సాయంత్రం మాకు రాబడిన సమాచారం మేరకు పాచిపెంట ఎస్ఐ గారు మరియు అతని సిబ్బంది కోడికాలవల జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వైట్ కలర్ రికవరీ వ్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ AP 28 BM 3139 అన్న వెహికల్ని చేయడం జరిగింది. వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఆ వెహికల్ నుంచి ఇద్దరు వ్యక్తులు తప్పించుకొని పారిపోయారు. ఆ డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. డ్రైవర్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ వెహికల్ని చెక్ చేయగా అందులో 53 ప్యాకెట్లు గాంజాయి ఉంది. సుమారు 290 కేజీలు నింతవలకి ఇది వర్త్ 2,90,000 వరకు ఉంటుంది. ఇది ఇందులో దొరికిన వ్యక్తి గుడ్డు కుమార్, ఈయన బీహారు. వీళ్ళు 18వ తేదీన ఇతను గుడ్డు కుమారు మనీష్ వీరిద్దరూ కూడా బీహార్ నుంచి ఆ వెహికల్తో బయలుదేరారు. బయలుదేరి ఇక్కడ మనకి బొడ్డవర జంక్షన్ దగ్గర వేరే వ్యక్తి నానైన వ్యక్తి వీళ్ళు కలిశారు. కలిసిన తర్వాత చీకటిలో వీళ్ళని ఘాటి రోడ్లో తీసుకెళ్ళి అక్కడ లోడ్ చేసుకొని రిటర్న్ తీసుకొస్తుండగా మనం కోడికాలవల జంక్షన్లో తీసుకున్నాం, అదుపులో తీసుకున్నాం. ఇందులో A1 అరెస్ట్ చేసాం, A2 A3 కూడా అప్రహెండ్ చేయడానికి ఎఫర్ట్స్ పెడతాం.